హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే టూ ఛానల్ సో ఇది మనం కొత్తగా పెట్టున్నామండి ఛానల్ పేరు మార్చి పెట్టున్నాం సో ఈ ఛానల్లో వచ్చేసి ఓన్లీ ఆవులు గేదెలు అలాగే మార్కెట్ వీడియోస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి మీకు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా కానీ ఈ ఛానల్ని అలీఖాన్ కేఆర్కే టూ అనేసి స్ట్రెచ్ చేయండి మనకు ఓన్లీ ఆవులు గేదెలు ఈ మార్కెట్కి సంబంధించిన వీడియోసే వస్తూ ఉంటాయండి సో సబ్స్క్రైబ్ చేసి పెట్టండి దీనికి లోగో అది ఏం తయారు చేయలేదు ఇంకా తొందరలోనే చేద్దాం ఒక మంచిదిగా సో ఇకపోతే వీడియోలో వచ్చేసి మనకు ఒక ఒంగోలు జాతి ఆవు రెండు కట్టు పేయే దూడలు అనేవి అమ్మకానికి ఉన్నాయి సో దీని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు కండిషన్స్ వీడియో నీట్గా ఒక రెండు నిమిషాలు వీడియో ఉండాలండి నీట్గా చూపించండి అలాగే ఆ ఆవులు గేదెలు ఎన్నో ఈతలో ఉన్నాయి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి ప్రస్తుతానికి పాలిస్తున్నాయి ఈయన ఉన్నాయి వాటి ధరలు ఎంత ఎద్దులైతే ఎన్ని పళ్ళ మీద అనేది మీరు రాసి పంపించండి మన ఛానల్ నెంబర్ ప్రతి వీడియోలో మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది అలీఖాన్ అనేసి ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయండి సో రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది వాళ్ళకి మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు దగ్గరికి వెళ్ళి చూడండి ఇంకా ముర్రాజాతి గేదెలు అనేటివి సొంత వీడియోలు ఆవులు ఇవన్నీ వస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలీఖాన్ కేఆర్కే టూ అండి స్ట్రెచ్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఇకపోతే ఇక్కడ కనిపించేది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మనుబోల్ అండి మనుబోల్ మండలం దగ్గర మనుబోల్ నుంచి ఉన్నాయి ఇవి ఇక్కడ ఇప్పటిదాకా మీరు చూసిన పెద్ద ఆవు ఒకటి ఈ కట్టు పేయిలు రెండు పేయిలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ధర రీజన్గానే ఉందనేసి నేను అనుకుంటున్నాను సో జాతి అడిగాను నేను మరీ ఫోన్ చేసి అడిగాను నా ఆవు ఒంగోలు జాతిదా అంటే అవునన్నా అన్నారు మీరు దగ్గరికి వెళ్ళేసి జాతి చూసుకుని తీసుకోండి ఒక ఒంగోలు జాతి ఆవు మూడు నెలల సూడి మీద ఉంది ప్రస్తుతానికి ఎన్ని నెలల ఎన్నో ఇతయితే చెప్పలేదు బ్రదర్ రెండు కట్టు పేయిలు ఈ పేయిలు ఇప్పుడు కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ఎనభై ఐదు వేలుగా బ్యారం చెప్పినారు కొద్దిపాటికి మాత్రమే బార్గింగ్ ఉందన ఎక్కువ బ్యారం లేదు అని చెప్పినారు ఎనభై ఐదు